పెరిగిన పెట్రోల్ డీజిల్ పెంపును వ్యతిరేకిస్తూ వామపక్షాలు జనసేన కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు తలపెట్టిన భారత్ బంద్ సందర్భంగా నందిగామ కంచికచర్ల పట్టణాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజలు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. బంద్ సందర్భంగా విద్యా సంస్థలు ముందుగానే సెలవు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో పలు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కంజించెల గ్రామం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఈ రోజున రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి ఇన్ని పార్టీలు ఉండి కూడా మామూలుగా పెట్రోల్ డీజిల్ రేట్లు మాత్రం నిరంతరంగా అసలు నియంత్రణ అనేది లేకోకుండా అర్ధరాత్రికి అర్ధరాత్రి ఆల్రెడీ పెట్టుబడిదారులకు కుంభ కాసే ప్రభుత్వాలు విపరీతంగా పెంచేసి ఈ రోజున దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్ రేటు మన ఆంధ్ర రాష్ట్రంలో 86 రూపాయలు చేరింది. కనీసం దీని మీద మనకి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా దీని గురించి ఏం మాట్లాడిన పరిస్థితులు లేవు. అలాగే ప్రజలు వాళ్ళ నిత్యావసర పరిస్థితుల్లో నిత్యావసర వస్తువులు కొనుక్కునే పరిస్థితుల్లో లేదు. ఈ పెట్రోల్ డీజిల్ రేట్ల మీద నిత్యావసర వస్తువుల మీద భారం పడి ప్రజలు ఈరోజు కొనుక్కునే పరిస్థితుల్లో లేదు, నానా ఇబ్బందులు పడుతున్నారు. అసలు మధ్యతరగతి సామాన్య మానవుడైతే అసలు ఈ పెట్రోల్ రేట్ల వల్ల వాళ్ళ కుటుంబం చిందరవందర అయిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం క్షేమ గుట్టినట్టు లేకోకుండా అర్ధరాత్రికి అర్ధరాత్రి ఈరోజు వాళ్ళు ఏదైనా తగ్గిస్తేనేమో 10 పైసలు 2 పైసలు 10 రూపాయలు తగ్గిస్తున్నారు, పెంచితేనేమో 4 రూపాయలు 3 రూపాయలు పెంచుతున్నారు. అట్లాగే గ్యాస్ ధరని ప్రజల దగ్గర ఆల్రెడీ 800 రూపాయలు కట్టించుకుంటా సబ్సిడీ రూపంలో ఆల్రెడీ 200 రూపాయలు మీకు బ్యాంకులు వేస్తామని చెప్పని అనేక మంది ప్రజలకు మాత్రం బ్యాంకుల్లో మాత్రం సబ్సిడీ పడే పరిస్థితి లేదు. కానీ మేము మాత్రం ప్రజలకు ఉపయోగపడే పద్ధతుల్లో పనిచేస్తున్నామని చెప్పని ప్రభుత్వాలు మాత్రం ఒకదంపుడు ఉపన్యాసాలు చెప్పుకుంటున్నాయి. ప్రజలకు మాత్రం సబ్సిడీ ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పాకిస్తాన్లో 22 రూపాయలు ఉంది. మన చుట్టుపక్కల దేశాల్లో ఎక్కడ చూసినా కూడా 40 రూపాయలకు మించి పెట్రోల్ రేటు లేదు. కానీ ఒక్క మన ఏపీలో మాత్రం 86 రూపాయలు పెట్రోల్ రేట్ ఉంది. దాంట్లో మన రాష్ట్ర ప్రభుత్వం 20% డబ్బులు అదనంగా వసూలు చేస్తుంది. దానికి ఇంతవరకు వివరణ లేదు. సేల్ ట్యాక్స్ రూపంలో 50 రూపాయలు 5 పైసలు వసూలు చేస్తున్నా కూడా 31 రూపాయలకి పెట్రోల్ అమ్మొచ్చు. కానీ వాళ్ళు అమ్మే పరిస్థితిలో మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని
పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించకపోతే 2019లో రాబోయే ఎన్నికల్లో ప్రజలు మాత్రం ఈ పార్టీలకు బుద్ధి బాగా చెబుతారని చెప్పని వాళ్ళు ప్రజలు ఆల్రెడీ పైకి ఎత్తడమే కాదు ప్రజలు వాళ్ళని పార్టీలను కోల్దేయటం కూడా ప్రజలకు తెలుసు. అటువంటి పరిస్థితుల్లో పార్టీలు తెచ్చుకునే పరిస్థితి తెచ్చుకోకుండా పెట్రోల్ డీజిల్ రేట్ని పూర్తిగా తగ్గించి సామాన్య మానవుడిపై భారం పడుకోకుండా చూడాలని చెప్పని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. దేశంలో భాగంగా ఈరోజు వామపక్షం వచ్చిన పిలుపులో భాగంగా కంజించాల గ్రామంలో భారత బంద్ నిర్వహించాం. తగ్గించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వైఖరి నిరసనగా ఈరోజు భారత బంద్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులందరూ కూడా ముందుగా నా ధన్యవాదాలు. సోదరులారా, ఈ దేశంలో 4 సంవత్సరాల్లో దాదాపు 23 సార్లు పెట్రోల్ ధరలు అయితేనే, డీజిల్ ధరలు అయితేనే, గ్యాస్ ధరలు అయితేనే పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ భారతదేశంలో పెరుగుతున్న ధరలు చూస్తుంటే సామాన్యుడు గట్టి విరిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని తిప్పికొట్టడం కోసం ఈరోజు కాంగ్రెస్, జనసేన, వామపక్షాల ఆధ్వర్యంలో భారత బంద్కి పిలిపోవడం జరిగింది. ఈ భారత బంద్ సందర్భంగా మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి నాయకులందరూ కూడా మరి నేను చేసేటువంటి ఒక విన్నపం ఏంటంటే, ఇవాళ నరేంద్ర మోడీ రాక్షస పాలనే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరుగుతుంది. ఇవాళ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ఆయన దేశానికే కాదు ప్రతి రాష్ట్రానికి కూడా నేనే ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రి అనే విధంగా ఈరోజు గర్వంగా ముందుకెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని మనం చేస్తున్నాము. మోడీని మరి నెల వచ్చైనా సరే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ముక్తపడ్డంలో కోరుతూ ఉంటే, ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితే లేదు, అది ఒక మిగిలిపోయిన అధ్యాయం అని చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. ఈ రాష్ట్రానికి అన్యాయం చేయడమే కాకుండా నరేంద్ర మోడీ చేసినటువంటి చారిత్రాత్మకమైన తప్పులు ఎన్నో ఉన్నాయి. ఇవాళ జిఎస్టీ కానీ, పెద్ద నోట్ల రద్దు కానీ, ఇవాళ పెద్ద నోట్ల రద్దు ఎందుకు చేశారో అర్థం కావట్లేదు. ఈ దేశంలో పెద్ద నోట్లు రద్దు చేయడానికి కావాల్సి ఉన్నటువంటి కారణం కూడా ఈ రోజు వరకు చెప్పలేదు. వాళ్ళు పెద్ద నోట్లు రద్దు చేయడం వల్ల సామాన్యులు రైతన్నులు నడ్డు విసిన పరిస్థితి అయింది. ఈ రోజు కూడా పెద్ద నోటు రద్దు దగ్గర నుంచి కూడా ఈ రోజు రద్దు వల్ల జరిగినటువంటి నష్టాలు బంద్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, జనసేన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రుడు చెప్పారు పరమేశ్వరరావు, దేశంలో చాలా ప్రజాస్వామిక పరిపాలన కొనసాగుతూ ఉంది. నరేంద్ర మోడీ, నేను టీ అమ్ముకుంటాను, టీ అమ్ముకునే వాడికి మీరు అందరూ ఓట్లు వేయాలా, నేను ఛాయ్ ఇవ్వాలని పేద ప్రజల కోసమే పుట్టాను, నేను పిల్లల్ని వదిలిపెట్టాను, ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పి శుష్క వాగ్దానాలు చేసినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు నోట్లు రద్దు చేయటం, అదేవిధంగా జిఎస్టీ విపరీతమైనటువంటి భారం ప్రజల మీద ప్రత్యక్షంగా పరోక్షంగా వేయటమే కాకుండా ఈ యొక్క 22 సార్లు 23 సార్లు ఈ దేశంలో డీజిల్ పెట్రోల్ ధరలు పెంచినటువంటి దుర్మార్గమైనటువంటి ఈ పరిపాలననే ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహ ఆవేశాలకు గురవుతూ ఉన్నాడు. ఇవాళ మహారాష్ట్రలో కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో కానీ కార్మిక వ్యతిరేక, కర్షక వ్యతిరేక పరిపాలన చేస్తున్న నేపథ్యంలో వేలాది మంది రైతులు కథం దగ్గినప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి రైతాంగ సమస్యల పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని ముందుకు వచ్చింది. ఇవాళ నరేంద్ర మోడీకి కూడా మేము చెప్తా ఉన్నాం, ఒక సవాలు విసురుతున్నాం, రాబోయేటువంటి కాలంలో మీరు ఎన్నికల మేనిఫెస్టో పేర్కొన్నటువంటి అంశాలని భర్తీ చేయకపోయినప్పుడు ఇలాంటి అప్రయ స్వామికి ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగిస్తే మీకు తీవ్రమైనటువంటి మంగపాటు తప్పదని, ఇలాంటి చర్యలు మానుకోవాలని, ఇతర దేశాల్లో కూరగాయల ధరలు తగ్గితే ఈ దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుకోవడం ఔచిత్యమైనటువంటి అర్థం కానటువంటి అయోమయ పరిస్థితుల్లో ప్రజలు పడిపోయారు. బంద్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వామపక్షాల మిత్రులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా జనసేన జన సైనికులకి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈరోజు పెట్రోల్, గ్యాస్కి మరి పెరిగినటువంటి ధరలకి మరి నిరసనగా దేశవ్యాప్తంగా వామపక్షాల మిత్రులతో కలిసి మరి మా పవన్ కళ్యాణ్ గారి మరి మా నాయకుల ఆదేశానుసారం మేము ఈ బంద్లో పార్టిసిపేట్ జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు మరి ఉత్తర భారతదేశాన్ని, దక్షిణ భారతదేశాన్ని రెండు భాగాలుగా చేసి మరి ఆయన పరిపాలిస్తున్నారు. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం మరి కలిసి మరి భారతదేశంలో కాదు అని ఆయన ఒక్కసారి గ్రహించుకోవాలి. మరి ఇవాళ జిఎస్టీ కానీ నేత్ర దిశలో కానీ మరి దేశాన్ని పతన వస్తు దిశగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు నిరసనగా
వామపక్ష పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాన్ని సారంగా మేము ఈరోజు బంద్ చేయడం జరిగిందండి నందిగం నియోజకవర్గంలో. అదేవిధంగా మనం గత ఆగస్ట్ నుంచి మన ఆగస్ట్ మధ్యంతరం నుంచి మనం చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ డీజిల్ పైన 4.64 రూపాయలు పెంచిందండి. అలా అప్రాక్సిమేట్గా అలాగే పెట్రోల్ మీద 4.32 రూపాయలు పెంచింది. దీన్ని మనకి ఒకప్పుడు డీజిల్ రేటు పెట్రోల్ పెంచాలంటే ఒకేసారి ఎప్పుడైనా ఒకసారి అలా 2 మంత్స్కు 3 మంత్స్కు 1 మంత్కి అలా పెంచుకుంటూ ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది, డైలీ వడ్డలు ఇస్తానే ఉంది మనందరికీ. ఇప్పుడు డైలీ ఇప్పుడు టాప్ 5 సిటీస్ని చూస్ చేసుకున్నారు ఇండియా మొత్తం మీద. ఇండియా మొత్తం మీద దాంట్లో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఒకటి చూస్ చేసుకున్నారండి. విశాఖపట్నం మనకి తీర ప్రాంతం కాబట్టి కొంచెం డీజిల్ రేట్ తక్కువగానే ఉండొచ్చు అక్కడ. కానీ మనం ఎలా చూస్తున్నామంటే రోజువారి రివైజ్ చేసుకుంటూ ఉంటుంటే మనకి రేట్స్ అనేవి పెరుగుతూనే ఉంటున్నాయి. కానీ తగ్గేది ఇది సామాన్యుల మీద పెను భారం మోపుతుంది. ఈ భారాన్ని తగ్గించేందుకు జనసేన పార్టీ ప్రజలకి అండగా ఉంటుందని తెలుపుకుంటూ, జనసేన పార్టీ ప్రజలకి అండగా పోరాడుతుందని కూడా తెలుపుకుంటూ, మోదీ గారు ఇప్పటికైనా మీరిచ్చే ట్యాక్సెస్ కొంచెం తగ్గించుకోవాలి, అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా మీరిచ్చే వ్యాట్ ట్యాక్సెస్ ఏదైతే వాల్యూఎడెడ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం మీరు తగ్గించుకుంటే మనకి మొన్నటి వరకు కూడా మనకి వాల్యూఎడెడ్ ట్యాక్స్ కానీ వీఏట్ ఇవన్నీ అదుపులో ఉంటేనే మనకి 60 రూపాయలు 62 రూపాయలు అలా వచ్చిందండి. అలాగే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కూడా చొరవ తీసుకొని పెట్రోల్ డీజిల్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చెప్పి జనసేన డిమాండ్ చేస్తుంది. నేను దీనిపై ఈ జనసేన పార్టీ తరఫున మేము కట్టుబడి ఉన్నాం. ప్రజల ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మేము పోరాడతామని చెప్పి మా వస్తే తెలియజేసుకుంటూ, జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై హింద్. బండ్ల కాంగ్రెస్ అధ్యక్షుని మాట్లాడుతూ, ఈ మధ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్ ఆయిల్, పెట్రోలు విపరీతంగా పెంచుతూ వస్తున్నాయి. కానీ సామాన్య మానవుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇవాళ సామాన్య మానవుడు 100 రూపాయలు తెచ్చుకునేవాడు ఇంటికి వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి. ఈ ఆయిల్ రేట్లు కనుక తగ్గించకపోతే చిన్న చిన్న జాబ్ చేసుకునే వాళ్ళు కేరా షట్ల కింద ఎక్కడో కాపురాలు పెట్టుకొని అక్కడే ఇబ్బందులు పడుతూ ఇబ్బంది రోడ్లు పాలవలసిన పరిస్థితి వస్తుంది. విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని అదిగాక ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలన్నీ రైతువారి వ్యాపారాలు అనేవి పెద్దగా లేవు. రైతుల మీద ఆధారపడుతున్నాయి. ట్రాక్టర్లు కానీ చిన్న ఆటోలు కానీ చాలా కష్టజీవులు. ఉదయం నుంచి సాయంకాలం దాకా కష్టపడితే 200 రాదు. 80 రూపాయలు 90 రూపాయలు పెట్టి ఆయలు కొనిపి ఆటోలు తిప్పాలన్నా రోజువారీ చాలా ఇబ్బందికరం అవుతుంది. దయవాళ్ళకి ఆలోచించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 పెన్షన్ రేట్లు సవరణ చేయాలని కోరుతూ, రేటు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బయట దేశాలతో చూసుకుంటే మన సగానికి సగం ఎక్కువ రేట్లు ఉంటున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసుకునే ట్యాక్సులు తగ్గించుకుంటే మన వాస్తవంగా 45 రూపాయలు పెట్రోలు 35 రూపాయలు డీజిల్కే వస్తుంది. లేదా జిఎస్టీ కింద తీసుకొచ్చి ఈ రేటుని సవరించాలని కోరుతూ ఈ జనాలు ఇబ్బందులు పడుతున్నారని ఈరోజు మేము బంద్ను ప్రకటిస్తూ, ఉన్న పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని, జనమంతా రోడ్లో పట్టుకొని నడవాల్సిన పరిస్థితి, ఆటోలు కూడా లాక్కునే పరిస్థితి వస్తుందని, బస్సులు కూడా తిరగలేవని, చిన్న చిన్న కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి, రోడ్డు వారి బస్సు ఎక్కి వెళ్ళడానికి కూడా పరిస్థితులు ఉన్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వీటి మీద సరైన నిర్ణయం తీసుకొని రేటు తగ్గిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.